మరి ఏ టెస్ట్ చేస్తావో, లైట్ డిటెక్టర్ పెట్టుకుంటావా, ఇంకేది పెడతారా? ఏ టెస్ట్ కైనా నేను రెడీ. ఇప్పుడు మందదాగి వెహికల్ పడుతున్న వాళ్ళకి ఒకటి పెడతారు కదా, ఓ పుల్ల పెడతారు కదా, టెస్ట్ చేస్తారు కదా, అట్లా మరి ఏ టెస్ట్ చేస్తారో నాకు చేయండి. ఏ డాక్టర్ దగ్గర పోదామా, ఎక్కడికి పోదామో రెడీ. అందులో గిరి గీసుకున్నట్టు ఇగో ఇక్కడ ఎట్లా గీతుందో గట్లనే గీతున్నారు. ఏ రోజు కూడా మీ చిన్నాన్నగారు మీ రమ్య ఎందుకు బిడ్డ ఇటు రా బిడ్డ మనం ఇట్లా చేసుకుందాం, నీకు నేనున్నా కదా చిన్నానని, తండ్రి తర్వాత తండ్రి లాంటి అటువంటి ఆయన ఎప్పుడు మీ మీకు చెప్పలేదా? అయ్యా బిడ్డ బిడ్డ నా పెద్ద బిడ్డ అన్నాడు కాబట్టి ఈరోజు ఇట్లా అయిపోయింది నా పరిస్థితి. ఎప్పుడు కూడా వాస్తవంగా బాబాయి బాబాయ్ అని పిలుస్తాం మేము, ఆమెను పిన్ని అనే దాన్ని. నేను కూడా కాకాని పిలుస్తాను. మీరు కూడా కాకాని పిలుస్తారు, చాలా మంది కాకాని పిలుస్తారు. మనకి ఇష్టం ఉన్న వాళ్ళ మీద అట్లనే పిలుస్తాము. ఇక మీరు బయట నుంచి ఆయనను బాగా అభిమానిస్తారు కాబట్టి మీరు కాక అంటారు. నేను కుటుంబ సభ్యురాలని రక్త సంబంధం కాబట్టి బాబాయ్ అంట. ఆయన నాన్న చనిపోయిండ్రు 93లో, 94లో నా మ్యారేజ్ అయింది. నా కాలుగడికి కన్యాదానం చేసింది బాబాయ్, కేసీఆర్. ఇప్పుడు మీరు అడిగిన దానికి గిరిది గీసుకున్నట్టేనా, మీ కొట్లాట నిజమా కాదా అన్నాం కాబట్టి కుటుంబ విషయాలు ఇప్పుడు ప్రజలందరూ కూడా చూస్తున్నారు కాబట్టి చెప్పాల్సిన అవసరం. నా కాళ్ళు కడిగి కన్యాదానం చేసే టైంలో కూడా ఈ శోభ అనే గాంధారి వ్యతిరేకించింది. వ్యతిరేకిస్తే నువ్వు నా పక్కకు లేకపోయినా, కన్యాదానం చేసేటప్పుడు నువ్వు నా పక్కకు లేకపోయినా ఒక జాకెట్ బటన్ నా భుజం మీద వేసుకొని నేను కన్యాదానం చేస్తానని తప్పనిసరి పరిస్థితిలో ఆమె ఆయనతో కూర్చుంది. ఏ రోజు ఆ తర్వాత కూడా పెళ్ళైనాక కూడా ఎప్పుడు కూడా ఎక్కడ చెప్పాల్సిన సందర్భం వచ్చినా, ఆఫీసర్లకు కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరికి చెప్పాల్సి వచ్చినా కూడా నా పెద్ద బిడ్డ అనే చెప్పేది, మా పెద్దల్లుడు పెద్ద బిడ్డ అని చెప్పేది. ఆ ప్రేమే నాకు శాపం అయిపోయింది. మళ్ళా ఎట్లా అంటే ఇంకా ఆయన పెద్ద బిడ్డ అని ఆ స్థానం ఇచ్చేసిండు, నేను కూడా అట్లనే మెదలేదు అన్ని ఆయనకి అన్ని విధాల. పార్టీ పుట్టినప్పుడు నా హస్బెండ్ హరీష్ స్టేట్ అంతా చూస్తే నా హస్బెండ్ కరీంనగర్ చూసేది. పార్టీ ఆఫీస్ కూడా మా పార్టీ ఆఫీసులు ఇప్పుడు కడుతున్నారు, అప్పుడు పార్టీ ఆఫీస్ ఉండకపోయేది. ఇప్పుడు నువ్వు ఎట్లా కిరాయి తీసుకొని ఆఫీస్ నడుపుకుంటున్నావు అన్నా, మీలాగానే మేము కూడా కిరాయి తీసుకొని మా ఇంట్లో సొంత పైసలతోటి మేము ఆఫీస్ నడిపినాం. ఇప్పుడు కరీంనగర్ల మేయర్లు మంత్రులు ఉన్న వాళ్ళు వ్యతిరేకించిన వాళ్ళు, జెండా గద్దలు మూలగొట్టిన వాళ్ళు, ఆఫీసులు మీ ఆఫీసులు ఎట్లా బలగొట్టినరో అట్లా ఆఫీసులు బలగొట్టిన వాళ్ళు, వాళ్ళ ఇయర్లో పదవులలో ఉన్నారు. మేమేమో ఇంటి పైసలు పెట్టి బిజినెస్లు పక్కకు పెట్టి, హస్బెండ్ లిక్కర్ ఫీల్డ్ తనకు చాలా స్టేట్స్లలో తనకు ఉంటుండే డిస్ట్రిబ్యూషన్స్ ఉంటూ ఏజెన్సీస్ ఉంటుండే, అన్నీ కూడా పక్కకు పెట్టేసి పిల్లలు చాలా చిన్నోళ్ళు అన్నీ కూడా మిస్ అయిపోయి పార్టీ కోసం మేము పనిచేసినాం. పనిచేస్తే హస్బెండ్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఉండే, మీడియా ఇన్ఛార్జ్ ఉండే, నేను చెప్పడం కాదు మీరు అనుకోండి, మీడియా ఇన్ఛార్జ్ ఉండే, కేసీఆర్ వచ్చి కనీసం గెలిచినాక డిక్లరేషన్ సర్టిఫికేట్ కూడా తీసుకోకపోతుండే. మా హస్బెండ్ వెళ్ళి కలెక్టర్ దగ్గర నుంచి ఎవరు తీసుకోవాలి, క్యాండిడేట్ తీసుకోవాలి, హస్బెండ్ వెళ్ళి తీసుకుంటుండే. ఆయన ఓన్లీ నామినేషన్ వేసిపోతుండే, అన్నీ మేమే చూసుకుంటుండే, అంత సాన్నిహిత్యం ఉండే. మరి ఇంత కష్టపడ్డ మిమ్మల్ని ఎందుకు కేసీఆర్ ఒక అంటే లిఫ్ట్ ఇయ్యలేకపోతా ఉన్నాడు, మిమ్మల్ని ఆ శాపమైంది అని చెప్తా ఉన్నారు, ఆ శాపం కంక్లూజన్ కాలే ఇంకా, ఏ పాయింట్ దగ్గర శాపమైంది అనేది? ఇప్పుడు మీరు ఏ హ్యాపీ రావ్ అయితే అని ఆనందంగా చెప్తుంటారు కదా, హ్యాపీ రావ్ అని. ఆ హ్యాపీ రావ్ కుటుంబం వల్ల, ఆ హ్యాపీ రావ్ వల్ల ఈరోజు నేను చెప్తున్నాను ప్రజల ముందు, హరీష్ రావు చెప్పలేకపోతున్నాడు. నేను బయట ఉండి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా, ఆయన ఒక హోదాలో ఉండి ఆయన ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాడు. ఈ హ్యాపీ రావు కుటుంబం వల్లనే, ఈ శకుని కుటుంబం వల్లనే ఈరోజు నేను బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి వచ్చింది. మొన్నటికి మొన్న మనం చూసినాం, ఎప్పుడు ఉమెన్స్ డే అప్పుడు లాస్ట్ టైం చూసినాం, ఇప్పుడు చూసినాం, అదే తెలంగాణ భవన్, హైదరాబాద్ తెలంగాణ భవన్ నుంచి ఎంతమంది మహిళలు కొట్లాడుకుంటున్నారు, మైకు దొరకట్లేదు, స్థానం దొరకట్లేదు, మాకు గౌరవం ఇవ్వట్లేదు అని. వీటన్నిటికి కూడా కారణం ఎవరు? ఈ శకుని కాదా? నేను రెండు వేలు చెప్పండి అక్క, ఇక్కడ మీరు అత్యంత అభిమానించేటువంటి కేసీఆర్ గారు లేదంటే మీ బాబాయ్ గారు, ఆయన ఆరోగ్యాన్ని బాగుంచడం కోసం ఈయన మెడికల్ షాప్ అనుకోక, నడుస్తున్న మెడికల్ షాప్ లాంటి వ్యక్తి సంతోషరావు గారు. ఆయనకు ఏ క్షణానికి ఏ గోలీ కావాలి, బీపీ ఎక్కువైనప్పుడు ఏదేయాలి, తక్కువైనప్పుడు ఏదేయాలి, ఇంత ప్రేమగా మీరు అభిమానించే నాయకుని చూసుకుంటున్నటువంటి సంతోషరావు గారి మీద మీరు అభాండాలు వేస్తున్నట్లేదా? వాస్తవాలన్నా
అభాండము వేయాల్సిన అవసరం వాడిని అసలు కౌంట్కే నేను తీసుకోను. ఎన్నో సార్లు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు కొట్లాడే కొట్లాట నిజమా కాదా అంటే చెప్తున్నా. ఆ సంతోష్ గాడ్ అనే లోఫర్ని నా ఎడమ కాలు చెప్పు చెప్పు కూడా కాదు, చెప్పు కింద దుమ్ముతో సమానం. అంటే ఒక మాట చెప్పాలంటే సంతోష్ రావు కనుక కేసీఆర్ పక్కన లేకపోతే మీరు కేసీఆర్ దగ్గరికి పోవడానికి సిద్ధమేనా అన్న? సిన్సియర్గా చెప్తున్నా, కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి, ప్రజలందరూ చూస్తున్నా. 2006లో బై ఎలక్షన్ల అది ఎంత అంటే ఇక అసలు కేసీఆర్ కు డూ ఆర్ డై అన్నట్టు ఆ ఎలక్షన్. 2006 ఆ ఎలక్షన్లో మేము తిరిగినాం, పనిచేసినాం, కవిత కూడా వచ్చింది, కేటీఆర్ కూడా వచ్చిండు అమెరికా నుంచి. ఆయన నల్లేరు మీద నడకలాగా వాస్తవంగా ఉండే, ప్రజలట సహకరించారు. అయినా కానీ టెన్షన్లో మేము వెళ్ళి క్యాంపెయిన్ చేసినాం, తిరిగినాం, పొద్దున్న 8 నుంచి రాత్రి 9 దాకా తిరిగే వాళ్ళం. ఆయన గెలిచిండు, అయిపోయింది. 2006లో డిసెంబర్లో ఆయన గెలిచిండు. 2007 జనవరి 18వ తారీఖు ఆ ఇంట్లో అడుగు పెట్టినా అంటే స్టిల్ ఇప్పటి వరకు ఆ ఇంట్లో నేను అడుగు పెట్టలేదు. లెక్కేయండి ఎన్ని సంవత్సరాలు అయింది. ఎందుకు అడుగు పెట్టలేకపోయారు? పెద్ద కూతురు ఎందుకు అడుగు పెట్టద్దు ఇంట్లోకి? అడుగు పెట్టలేని పరిస్థితి అక్కడ కల్పించారు. ఇక అన్ని చెప్పాలంటే ఈ మార్నింగ్ న్యూస్ సరిపోదన్నా, మనం వేరే ఇంటర్వ్యూలు చేసుకోవాలి. 3 రోజులైనా మా ఇంటి భాగోతం ఇవాళ తెలంగాణ ప్రజల మార్నింగ్ న్యూసే కాదు, మార్నింగ్ న్యూస్ అయిపోయిన తర్వాత ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఉంది. డెఫినెట్గా.